ఏమంటున్నా అంటే దాని గురించి నేను మాట్లాడదలచుకోలేదు వాళ్ళు కూడా ఏదో లెటర్ ఇచ్చిన తెలిసింది నాకు సమగ్రంగా ఆలోచిస్తాం మా పాలసీ మాకుంది వాటాలకు సంబంధించి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్ఫటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది మన హక్కులు వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నా నేను ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం దాని మేరకే అందరు కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం మించి నేను కాంట్రవర్సీలకు పోను సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను నేను ఏమంటున్నాను ఇవడే ప్రతిపక్షం అది ఇదిగో అర్థం ఉండి మాట్లాడితేనేమో నాకు అవకాశం నీళ్ళ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారు ముప్పై మంత్రులు ఉండాలా అయ్యే పరుగు తీసుకుంటే ఎందుకని అర్థంగా పనికి మాలి అని మాట్లాడే వాళ్ళు ఏ నాదాన్ దుష్మన్లో నేను పదే పదే చెప్తున్నాను కదా వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా పోతిరెడ్డి పాడు మీద అరివీర భయంకరంగా కొట్టానుడు ఎవడా ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు సంచులు మోసినడు ఎవడా మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు ఇక గీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి బాగుండదు కదా వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలితే పాపం అది విషయం నాకు అధికారికంగా వచ్చిన ఐదు నిమిషాలే కదా మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసినా పంపించినాం కదా విఆర్ ఫైటింగ్ కదా దాన్ని మాట్లాడన్నా మాట్లాడితే ఇంగితం ఉండాలా మంచిది అక్కడ తేలుద్దాం కదా ఇప్పుడు సపోజ్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఇది మా మీద సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు మేము కొట్లా ఆర్డర్ ఇచ్చిండ్రు అపెక్స్ కౌన్సిల్ బొమ్మ ఉన్నారు అప్పుడు ఆయన ఇంకొక ఆయన ముఖ్యమంత్రి ఉండే నేను కూడా హాజరైన మాట్లాడినాం మాట్లాడితే ఆయన ఒప్పుకొని లేచిపోయిండు మీరు మీరు కట్టుకొని మాది మేము కట్టుకుంటామని దాని ప్రకారం ప్రొసీడర్ కట్టుకుంటున్నాం ఆ మినిట్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు నేను ఏమంటున్నా అంటే మేము చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం మేము ఎక్కడ ఉల్లంఘించలే అతిక్రమించలే అతిక్రమిస్తే మాకు ఎవరు ఊరుకోరు కాబట్టి మేము వివాదాలకు హా నేను ధైర్యం ఉన్న మనిషిది నేను పిచ్చి పిచ్చిగా అల్లా తప్పగా మాట్లాడేవాని కాదు ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది భౌగోళిక పరిజ్ఞానం ఉంది ప్రజల అవసరాలేడల కన్సర్న్ కూడా ఉంది ప్రజలు ఎక్కడ వాళ్ళని ప్రజలే ఎస్ ఎవడో చిల్లరగా కూడా నువ్వు రాయలసీమకు నీళ్ళు పోనీ అనలేదా ఎందుకనలేదు వంద శాతం అన్న నేను ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు పోతుండీ రాయలసీమకు నీళ్లు గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో దాన్ని మలుపుకొని రా తీసుకుపోయినని చెప్పినాము అది బుద్ధి బుద్ధిమంతుల మాట కదా మంచి మాట కదా మేము కనుక లొల్లాయి లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం వంద శాతం మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు ఈ ఈ గురించి పట్టుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు ఇక ఊక మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఎందుకు ఏందండి అది వాళ్ళ కర్మ మేము ఏం చేయాలా మేము నేను మీకు యాది ఉంటుంది మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు బేసేజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి మేము వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయ్యిఎంసీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చి కొట్లాడలు బంద్ అయ్యింది అని చెప్పినండి అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే ఏం ఏమి సాధించారు టీఎంసీ సాధించిండ్రా కృష్ణాల పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం మాట్లాడితే బస్తీమే సేవాలను తొడగొట్టి సుప్రీంకోర్టు పోవడం ఏమైనా తెచ్చిండ్రా చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ బోకస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా ఇలా మేము తెచ్చినాం సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్వీన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక ముప్పై నలభై ట్రిప్పులు అధికారులు తిరిగి నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్ల నాకన్నా చిన్నవాడైనా సెవెన్ టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా వందల టీఎంసీలు నీళ్ళు తీసుకుంటున్నాం ఇట్లా చేసుకోమని చెప్పినాం ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం అది చెప్తే అది కాదు మేము వేరే అంటే అది తేడాకు వస్తుంది నేనేమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం మాకు అధికారం లేదు రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని నుంచి మీరు మీరు కడిపి తీసుకోండి మాకు అభ్యక్షన్ లేదని చెప్పింది మేము తీసుకుంటాం మీరు కూడా తీసుకోండి అని చెప్పింది అక్కడ సబ్జెక్ట్ చాలా సింపుల్ ఇష్యం అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే అంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక క్షణం కూడా దానికి క్షమించాం క్వశ్చన్ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు రెండు రాష్ట్రాలు ఎక్కడ తీసుకపోయినా మాకు అబ్జెక్షన్ లేదు అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా మేము బేసిన్లు పెట్టాం బేషజాలు పెట్టం అడ్డం పెట్టం చిల్లర పంచాయతీతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం మేము దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం మాకు రెండు నాలుకలు లేవు ఏంటండి అది ఎట్ట నమ్ముతారండి కష్టం కష్టమవుతుంది కదా అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము మరి వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఆ కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫిషియల్గా తర్వాత సంగతి కదా మాకు అనుమానం కలిగించే పద్ధతిలో మాకు దెబ్బ కొడుతున్న పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇన్ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి